దీనికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ మదర్ అందిస్తారు మదర్ సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంట్ పైన అటాక్ జరిగింది అబ్జర్వర్ నేతృత్వంలో ఈ అటాక్ జరిగింది ఇవ్వాలే ఆ ఘటనలో అమరులైనటువంటి భద్రతా సిబ్బందికి లోక్సభ ఎంపీలందరూ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి తాజాగా ఇదే రోజు సారి పార్లమెంట్ కు సంబంధించి సెక్యూరిటీ మేజర్ బ్రేక్ ఇది ముగ్గురు అగంతకులు పార్లమెంట్ హౌస్ విజిటర్ గ్యాలరీ నుంచి హౌస్ లోకి దూకినట్టుగా సమాచారం ఉంది వారు టియర్ గ్యాస్ లాంటి గ్యాస్ ని రిలీజ్ చేశారు ఎల్లో కలర్ లో ఉన్నటువంటి గ్యాస్ ని రిలీజ్ చేసి స్పీకర్ ఛాంబర్ వైపు పరిగెత్తేందుకు ప్రయత్నం చేస్తే కొంతమంది ఎంపీలు వారిని ఆ ముగ్గురు వారిని అదుపులోకి తీసుకొని సెక్యూరిటీ సిబ్బంది అప్పజెప్పినట్టుగా సమాచారం ఉంది ఇది ఎందుకంటే చాలా పార్లమెంట్ కు సంబంధించి సెక్యూరిటీ వైజ్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి సంవత్సరం పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి సమయంలో పాతల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు రిపోర్టర్స్ రెగ్యులర్ గా కవర్ చేసేటువంటి రిపోర్టర్స్ కి కూడా పాసులు ఇచ్చేటువంటి సందర్భంలో అనేక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా రిపోర్టర్స్ హాజరయ్యేటువంటి దాన్ని కూడా తీసుకుంటారు అటెండెన్స్ ని కూడా తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా పాసులు ఇచ్చేటువంటి క్రమంలో రెగ్యులర్ గా సమావేశాలకు హాజరు కాకపోతే అలాంటి వారికి పాసులు అనేది కూడా నిరాకరిస్తూ ఉంటారు ఇక నార్మల్ గా ప్రజలు ఎవరైనా పార్లమెంట్ సమావేశాలని చూడాలనుకుంటే వారికి ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ కానీ రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఎవరో ఒకరు రికమెండ్ చేస్తూ వీరికి పాస్ ఇవ్వండి అనేటువంటి ఆథరైజ్డ్ లెటర్ ఇస్తే తప్ప వారికి పాసెస్ అనేది కూడా ఇవ్వరు ఎవరికి కూడా నార్మల్ గా ఎవరైనా ప్రజలు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఎంపీలకు సంబంధించినటువంటి ఆథరైజ్డ్ లెటర్ ఉంటేనే అది కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మాత్రమే ఇస్తా ఉంటారు బట్ ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎందుకంటే అలాంటి పాసులు ఉన్నటువంటి సందర్భంలో కూడా పార్లమెంట్ కు వెళ్ళేటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా వారికి తరువుగా చెక్ చేస్తారు అన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్స్ దాటుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ గ్యాస్ కు సంబంధించి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు గ్యాలరీ నుంచి ఏకంగా సభలోకి దూకడము సభలోకి దూకి ఆ గ్యాస్ ని లీక్ చేస్తూ స్పీకర్ వైపు స్పీకర్ ఛాంబర్ వైపు దూసుకెళ్ళడం అది కూడా 20 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తులుగానే ప్రస్తుతానికైతే ఎంపీలు చెప్తా ఉన్నారు ఎంపీలో పట్టుకున్నటువంటి వారిలో 20 ఏళ్ళు ముగ్గురు కూడా 20 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారే తనకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ చేశారు సాగర్ అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించి దీంట్లో ఉన్నారు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు వారికి ఉన్నటువంటి అసలు ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి టైట్ సెక్యూరిటీ ఉండేటువంటి లోక్సభకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఉండేటువంటి ఈ సిచ్యువేషన్స్ లో వారు ఎలా వారిని అన్నింటి కూడా బీట్ చేశారు ఎందుకంటే పార్లమెంట్ కు సంబంధించి చాలా సెక్యూరిటీ ఉంటుంది అన్ని అంచెలు కూడా దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది ప్రతి దగ్గర కూడా చెక్ పాయింట్ ఉంటుంది వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు జరిగింది ఎందుకంటే గ్యాస్ క్యానన్ లాంటివి తీసుకెళ్లారు కాబట్టి వాటిని చెక్ చేయకుండా ఎలా వదిలేశారు దీంట్లో ఏదైనా ఇంటర్నల్ గా కుట్ర జరిగిందా లేకపోతే వారు ఎలా వారిని వాళ్ళ సెక్యూరిటీ కళ్ళుగప్పి లోపలికి తీసుకెళ్లారు అనే దానిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు బయటకు రావాలి కొన్ని నినాదాలు చేస్తూ వారు లోపలికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది స్పీకర్ ఛాంబర్ వైపు పరిగెట్టేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి సమాచారం ఉంది కాబట్టి నినాదాలు ఏంటి అసలు వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి మైసూర్ కు సంబంధించిన ఎంపీకి సంబంధించిన రికమెండేషన్ లెటర్ తోటి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారని కూడా చెప్తా ఉన్నారు సో వారు ఎవరెవరు ఏంటి ఎవరెవరు రిఫర్ చేశారు లేకపోతే అథెంటికేషన్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి కానీ వారికి ఉన్నటువంటి మోటో ఏంటి ఇంత సడన్ గా ఇలా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానిపైన మాత్రం క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది సరిగ్గా అఫ్జల్ గురు పార్లమెంట్ పైన దాడి చేసినటువంటి రోజే వీరు పార్లమెంట్ లోపలికి ఏకంగా ఇది చాలా పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అప్పుడు కూడా కేవలం పార్లమెంట్ బయట వరకు మాత్రమే అఫ్జల్ గురు రాగలిగారు కానీ ఇప్పుడు ఏకంగా విజిటర్స్ గ్యాలరీ నుంచి లోపలికి దూకేటువంటి దూకే సాహసం కావచ్చు లేకపోతే స్పీకర్ ఛాంబర్ వైపు పరిగెత్తేటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు సో వారు ఏం చెప్పదలుచుకున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది కానీ మొత్తంగా అయితే సెక్యూరిటీకి సంబంధించి ఇది ఒక పెద్ద బ్రీచ్
దీనికి సంబంధించి భద్రతా వైఫల్యానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది. కానీ మేజర్ గా అయితే ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తా ఉంది, ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించి అత్యంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ ఉండేటువంటి జోన్ అది, పార్లమెంట్ కు సంబంధించి పార్లమెంట్ అలాగే రాష్ట్రపతి భవన్, దాని పక్కనే నార్త్ బ్లాక్ ఇవన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్. హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది కూడా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఎంపీలైతే కొంతమంది భయాందోళనకు గురై బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా అయితే ఈ ఘటనకు సంబంధించి వారి మోటో ఏంటి, అలాగే ఈ సెక్యూరిటీ బ్రీచ్ కి ఏమన్నా ఇంటర్నల్ గా కొంతమంది సెక్యూరిటీ అధికారులు ఏమన్నా సహకరించారా, లేకపోతే వారి కళ్ళు తప్పి ఎలా వీరందరూ కూడా వాటికి ఉన్నటువంటి గ్యాస్ క్యానన్స్ ని ఎలా తీసుకెళ్లారనే దానిపైన కూడా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది శ్రవంతి.